నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నిరసన మొదలుపెట్టింది జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల మీద ఉన్నటువంటి సమస్యలు మరి నిర్మానుష్యంగా ఉన్నటువంటి రోడ్లు గుంతలు గతుకులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులన్నీ కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియా వేదికగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మరి ఆయన మెన్షన్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మరి పలు కార్యక్రమాలు అయితే జనసైనికులు అయితే చేపట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది అయితే జులై పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖులను మరి ప్రత్యేకంగా ఈ మూడు రోజులు ఖచ్చితంగా సోషల్ మీడియాలో తమ గళాన్ని వినిపించే విధంగా జనసైనికులు అయితే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే జనసైనికులు రోడ్డు మీద బైఠాయించి మరి మరి రోడ్డు మరమ్మతులు చేయాలి అని చెప్పేసి మరి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏపీలో కనపడతా ఉన్నాయి మరి ఇదిలా ఉంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నిమ్మక్క నీరెత్తినటువంటి పరిస్థితి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే తమ దగ్గర ఉన్నటువంటి అవినీతి డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవడానికి అలవాటు పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్ల దుస్థితి మీద కనీసం ఒక తమ గొంతును కూడా వినిపించడం లేదంటే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశాన్ని ఉద్దేశించి ఇటు విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ట్యాగ్ చేస్తూ అటు ట్విట్టర్లో మరి ఇటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో కూడా మరి ఏపీసీఎం జగన్ ఫోటోలతో పాటు మరి తమ తమ నియోజకవర్గాల్లో తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి గుంతలు గతుకులు పడినటువంటి రోడ్లను ఫోటోలు వీడియోల రూపంలో తీస్తూ మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న జనసేన పార్టీకి కనీసం కౌంటర్ వేసే పరిస్థితులు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా లేకపోవటం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి మరైతే ఇంకొంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన మరి వైసీపీ కార్యకర్తలు మరి ఇది ఎక్కడో రోడ్డు కావాలని చెప్పేసి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోడ్డు ఉందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మరి వారి యొక్క గల అనేది వారి అనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే జన సైనికులు మాత్రం ప్రూఫ్లతోటి పక్కా ఆధారాలతోటి మాత్రం సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చి కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఇప్పటికైనా కూడా మరి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించి మరి పప్పు బెల్లాల పథకాల కింద ప్రజల డబ్బుల ద్వారా వసూలు చేసేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్కి ఆయన పేరు పెట్టుకొని జగనన్న వాహనమిత్ర మరి జగనన్నకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలని చెప్పి పప్పు బెల్లాల రూపంలో పంచడం మళ్ళీ ప్రజల దగ్గర నుంచి లాక్కునే పరిస్థితులు కాకుండా ప్రజల దగ్గర నుంచి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులతోటి సక్రమంగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి మరి నిత్యావసరానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి మానవుడికి మరి రోడ్డు మార్గానికి సంబంధించి ఒక చోట నుంచి ఇంకో చోటకి మరి ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రోడ్డు అవసరం కాబట్టి రోడ్ల మరమ్మతు మీద ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతారు అని చెప్పేసి పెట్టాలి అని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే పార్టీలకు అతీతంగా కూడా భావిస్తూ ఉన్నాయి అయితే చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఖజానాలో ఉన్నటువంటి ప్రజల డబ్బులు పన్ను రూపంలో వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఆయన పేరు పెట్టుకొని పప్పు బెలాల పథకాలకే పెడతారా లేకపోతే ఇకనన్నా కాస్త మారి ప్రధాన రహదారులకు సంబంధించి మరి యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో గుంతలు గతుకులమైనటువంటి ఆ రోడ్లని ఏదైతే ఉందో వాటిని కనీసం కొంతమేరకన్నా మరమ్మత్తు చేయించి మరి రోడ్లకు ఉన్నటువంటి ఈ పరిస్థితిని నిలువరింపజేసేటువంటి ఆలోచనతో ఏదైనా ముందుకెళ్తారా లేకపోతే ఉన్న ఖజానాల డబ్బునంతటి కూడా ఆయన పేరుతోటి పప్పు బెల్లాల పథకాలకి పంచుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు